కరీంనగర్ జిల్లాలోని పోలీసుల తనిఖీల్లో భారీగా గంజాయి బయటపడింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బస్టాండ్లోని పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం మేరకు స్థానిక తనిఖీలు చేపట్టి 20 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రము మల్కాజ్గిరి గ్రామానికి చెందిన అర్జును సుభాష్ అనే ఇద్దరు యువకులు గత 5-6 సంవత్సరాల క్రితం నుండి హైదరాబాద్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని గంజాయికి భారీ డిమాండ్ ఉందన్న సమాచారంతో హుజురాబాద్ కు వచ్చిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దు అని పోలీసులు కోరారు. గంజాయిని విక్రయించినా సేవించిన కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఈరోజు మన ఇన్స్పెక్టర్ హుజురాబాద్ గారికి వచ్చినటువంటి నమ్మదగిన సమాచారం మీద ఒరిస్సా స్టేట్కి సంబంధించి మల్కన్గిరి జిల్లాకు సంబంధించిన అర్జున్ తనుగుల తర్వాత సుభాష్ సీసా ఆ పక్కపక్క గ్రామాలు వీళ్ళు. ఈ అర్జున్ తనుగుల ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఖాళీ ఉంటున్నాడు. ఇద్దరు కూడా మ్యారేజ్ అయిపోయింది. గత 5-6 సంవత్సరాల నుండి వీళ్ళు అక్కడ వీళ్ళ యొక్క భూముల లోపల కొంత కల్టివేషన్ చేస్తూ మన తెలంగాణలో హైదరాబాద్ సిటీ, సైబ్రాబాద్, రాచకొండ పరిసర ప్రాంతాల్లోకి వాళ్ళు అమ్ముతున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కొత్తగా మనం అమ్మితే జస్ట్ 2000కి అమ్ముతున్నాము, ఇక్కడ పోయినట్టయితే వీళ్ళు ఇక్కడ లోకల్ 20,000 కిలో అమ్ముతున్నారు కదా అని చెప్పి వాళ్ళు ఇక్కడే అమ్ముదామనేటువంటి కాన్సెప్ట్తో మన నిన్న విశాఖపట్నం నుంచి మన వరంగల్ ట్రైన్లో వచ్చి మన హుజురాబాద్లో బస్టాండ్లో ఇక్కడ దిగి ఇక్కడ కాలేజ్ ఎక్కువ కాబట్టి ఇక్కడ అమ్ముదామనేటువంటి కాన్సెప్ట్లో వచ్చినటువంటి దాని మీద వారికి వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ కూడా పట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ మన